Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఓటీ ఎస్పైర్ టీడీపీ వర్సెస్ వైసీపీ 30 లక్షల ఓట్ల లెక్క మరి 13 లక్షల మంది లబ్ధిదారులు అంటే కనీసం 30 లక్షల ఓట్లు ఇక రాజకీయ పార్టీలు ఎందుకు వదిలిపెడతాయి రాజకీయం చేయడానికి చిన్న అంశం కూడా పనికి వస్తుంది అనుకున్నప్పుడు యాగి చేసే పార్టీలు దాదాపు 30 లక్షల ఓట్లున్న అంశాన్ని ఎందుకు వదిలిపెడతాయి మన పిచ్చి కానీ వైసీపీ టీడీపీలో ఇప్పుడు వన్ టైం సెటిల్మెంట్ పథకం విషయంలో అదే చేస్తున్నాయి 40 లక్షల ఇళ్ళు ప్రభుత్వం వద్ద మార్టేజ్లో ఉన్నాయి వాటిని ఓటీఎస్తో పూర్తి హక్కులు కల్పించే ఓటీఎస్ పథకం రాజకీయ రంగు పులుముకుంది ప్రభుత్వం హౌసింగ్ స్కీమ్ క్రింద కొన్ని దశాబ్దాలుగా పేదలకు ఇళ్లు నిర్మించిస్తోంది కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ ఇళ్లు నిర్మించింది అయితే ఈ పథకం క్రింద ప్రభుత్వం ఇచ్చే సిమెంట్ ఇసుకతో పాటు నగదుకు తోడు లబ్ధిదారులు కూడా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది అప్పుడే ఆ ఇంటిని లబ్ధిదారులు ఇష్టంగా నిర్మించుకుంటారని ప్రభుత్వం భావించి అప్పట్లో ఈ నిర్ణయం తీసుకుంది అయితే లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తం దశాబ్దాలుగా బకాయి పడ్డాయి వారికి ఆ ఇంటికి సంబంధించిన హక్కులు లభించలేదు వాటిని విక్రయించడానికి కూడా వీల్లేదు వడ్డీ భారం పెరిగి ప్రభుత్వానికి 13 లక్షల మంది లబ్ధిదారులు చెల్లించాల్సిన మొత్తం 14,400 కోట్లు కొన్నేళ్లుగా పేరుకుపోయి ఉన్నాయి గతంలో వచ్చిన ఏ ప్రభుత్వమూ ఈ పథకం గురించి పట్టించుకోలేదు అయితే జగన్ ప్రభుత్వం వీరందరికీ ఒక అవకాశం ఇచ్చింది ఓటీఎస్ పథకంతో పూర్తి హక్కులు పొందవచ్చునని పేర్కొంటోంది 10,000 కోట్లను ఈ పథకం ద్వారా రద్దు చేసినట్లు అవుతుందని ప్రభుత్వానికి కేవలం 4,004 కోట్లు మాత్రమే వస్తాయని చెబుతోంది గ్రామీణ ప్రాంతాల్లో 10,000 పట్టణ ప్రాంతాల్లో 15,000 కార్పొరేషన్ పరిధిలో ఉన్నవారు 20,000 చెల్లిస్తే ఆ ఇళ్లపై పూర్తి హక్కులు పొందవచ్చు 10 రూపాయలకే రిజిస్ట్రేషన్ చేస్తారు ఆ ఇంటిపై పూర్తి హక్కులు ఏర్పడతాయని ప్రభుత్వం చెబుతోంది 22A నుంచి క్లియర్ టైటిల్ లభిస్తుంది అయితే విపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఓటీఎస్ పథకం బోగస్ అంటోంది ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేస్తోంది చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి ఎవరూ ఓటీఎస్ పథకం క్రింద డబ్బులు చెల్లించవద్దన్నారు బలవంతపు వసూళ్లు చేస్తే ఊరుకోబోమని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా పేదలకు ఇస్తామని చెబుతున్నారు కానీ వైసీపీ నేతలు చంద్రబాబు మాటలపై సటార్ వేస్తున్నారు చంద్రబాబు హామీలను నమ్మే రోజులు పోయాయని అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఈ పథకం లబ్ధిదారులు ఇష్టపూర్వకంగానే వినియోగించుకోవచ్చునని బలవంతమేమీ లేదని అధికార పార్టీ చెబుతోంది 30 లక్షల ఓట్ల మజాకా